ఏదో మంచిగా కరెంట్ ఇచ్చుకొని బతుకుతున్నామయ్య అంటే బీజేపీ బాంబ్ వేసిండు మన మీద ఏంటిది బావుల కారణంగా మీటర్లు పెట్టాలంట మన బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి బిల్లు తీసి మీ చేతిలో పెట్టాలంట పెట్టాలనా మీటర్ పెట్టి బిల్లు చేతిలో పెట్టమంటరా మల్లపల్లెళ్ళు అడుగుండి మరి బీజేపీలు వస్తే ఏమంటుండు బీజేపీలు 2500 కోట్లు ఇస్తారట మనకు మీటర్లు పెట్టి రాష్ట్రానికి 2500 కరోడ్ ఇస్తామని ఆశ చూపిస్తున్నారు మనకు బయలకడ మీటర్లు పెట్టమంటుండు మన కేసీఆర్ ఏమన్నాడు నీ 2500 కరోడ్ నాకు అవసరం లేదు నా రైతులే నాకు ముఖ్యం అన్నాడు మన కేసీఆర్ మా రైతులకు నేను 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా మోటార్లు గాలిని కరెంట్ ఇస్తా నేను ట్రాన్స్ఫార్మర్లు పెట్టా అన్నది మన కేసీఆర్ మరి మరి మల్లపల్లి కడ బీజేపీకి ఎవరైనా ఓటేస్తే ఏమంటారు రేపు బయలకడ మీటర్లు పెట్టమని ఒప్పుకున్నట్టు కాదా ఒప్పుకుంటారా మరి దయచేసి ఆలోచించండి ఈ ఊర్లో రైతులు బాగుంటారు వాగ్గడ్డల బోర్లేసి గుంజుతారు మంచిగా మరి రేపు ఏమైతే ఆ వాగ్గడ్డల బోర్లేసి గుంజితే రేపు మంచిగా కరెంటు బిల్ చేతులు పెడతారు ఇప్పటికిప్పుడే మన కేసీఆర్ వచ్చినాక ఇంత ఎకరానికి 5000 వానకాలం ఇచ్చిండు యాసంగికి ఇంత 5000 ఇచ్చిండు కరెంటు మంచిగా ఇచ్చిండు పండిన పంటంతా మన వానకాలం కొని వారం లోపల ఇంత పైసలు ఇచ్చిండు రైతుకు 5 లక్షల బీమా ఇచ్చిండు ఎరువు బస్తాల టిప్పలు లేకుండా కాంగ్రెస్ ఉండగా మందు బస్తా కావాలంటే ఇంత కష్టమే నిర్దోటి కాడ దుబ్బాకాడ పొద్దుగాల పోతే పొద్దుకి ఒక సంచి దొరుకు చెప్పు లైన్లో పెట్టి చాయ్ దాకా ఇచ్చినాం వ్యాధి పసిపోయిందా ఇవాళ ఎరువుల కొరత ఉందా ఈ 5 ఏళ్ళ మందు బస్తాల గురించి చెప్పడం తిప్పల పడ్డారా కరెంటు మోటార్ కాలుతుందా ట్రాన్స్ఫార్మర్ కాలుతుందా కరెంటు పోతుందా రైతు బంధు పైసలు వస్తున్నాయా లేవా మరి ఇవన్నీ చేసినాయా చేయనేనేం తప్పు చెప్తున్నా మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏమో కాలిపోయే మోటార్లు బీజేపీడేమో బాయికాడ మీటర్లు కాలిపోయే మోటార్లు అంటే కాంగ్రెస్ తెచ్చుకుందాం బాయికాడ మీటర్లు కావాలంటే బీజేపీని కొట్టేస్తాం లేదు నాకు కాలిపోయే మోటార్లొద్దు బాయికాడ మీటర్లొద్దు 24 గంటల ఫ్రీ కరెంట్ కావాలంటే మన కేసీఆర్కు ఓటేయాలి ఇయాల మన కూడల్ని వాగు మా మల్లిపల్లెలకు మా మంచి వార్త చెప్తా కాళేశ్వరం ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది మన కేసీఆర్ కాళేశ్వరం తెస్తా అంటే చాలా మంది ఏమన్నారు ఏమేం బతుకుండంగా వస్తాయి 5 నీళ్లు 20 తాటి చెట్లంతా ఎత్తి నీళ్లు తేవాలన్నారు కొడుకులు కానీ రాలే నీళ్ళు ఇప్పుడు వచ్చి దుబ్బాకను ముద్దారులే వచ్చినాయి మన సెల్లాపూరు మన అప్పలపల్లి దుంపలపల్లి దుబ్బాక మీదకి ఆల్రెడీ నీళ్లు ముట్టినాయి రేపో మాపో మిరుదొడ్డికి కూడా తెస్తాం మల్లపల్లి పెద్ద చెరువు కూడా నింపుతాం ఈ కూడల్ని వాగు ఏడాదికి 10 నెలలు నిండే ఉంటుందిగా కాలం అయినా నీళ్ళే కాలం కాకపోయినా కూడల్ని వాగు చెక్డాం దుక్కుడే దుక్కుడు ఇప్పుడు దుంపలేదు ఈ ఏడాది వద్దు వద్దంటే దుక్కుతుంది ఈసారి కానీ ఇక అది అది దుంకుడే ఇక ఎండు లేదు ఇక మీరు నాకు తెలిసి మల్లు మన కూడల్ని వాగులో అడుగు చూడదిగా కూడల్ని వాగు అడుగు కనబడదు కూడల్ని వాగులో ఎవరైనా ఇసుక తీద్దామంటే కూడా నీళ్ళే ఉంటాయి ఇసుక దొరకదిగా ఎందుకు ఆ మాట అంటున్నా బాగా మన కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి రేపేమైతే మొత్తం పొలాలు అచ్చి కట్టేస్తారు రైతులంతా పోయిన ఏడాది 120,000 ఎకరాల వరి ఉంటే ఈసారి 230,000 ఎకరాల వరి వేసిండు మన సిద్దిపేటల జిల్లాలో మళ్ళా ఏడాదికి 4 లక్షలు అవుతుంది వరేస్తే ఏమవుతుంది జాలు నీళ్ళన్నీ వాగులకు జారుతాయి ఎక్కడికి వెళ్ళి గజ్వేల్కి వెళ్ళి జారుతాయి జారిన నీళ్ళన్నీ కిందికి మల్లుపల్లి దిక్కు జారితే నీ చెక్ డ్యామ్ దుంకుతూనే ఉంటుంది చెక్ మొత్తం నిండా కూడ వెళ్ళి పారుతూనే ఉంటుంది ఇక మా తాటి చెట్లలో ఫుల్లు కళ్ళు మా చేపలకైతే కొదువే ఉండదు ఇక ఉంటారా సో గా మంచి పని కేసీఆర్ చేసిండు గీది ఎవడని చేసిన ఆడే 70 ఏళ్ళల్లా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు రేపు ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చేది కూడా మన కేసీఆర్ మన టీఆర్ఎస్ ఇవ్వ గది వస్తే బతుకుతుంది మల్లపల్లి మంచినీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు ఆల్రెడీ కట్టినాయి మనకు ఇక రేపు మాపు ప్రతి ఎకరానికి ఇస్తాం ప్రతి చెరువు నింపుతాం ప్రతి చెక్ డ్యామ్ నింపుతాం నిండా కడుపు నిండా నీళ్లు కావలసినంత కరెంటు పెట్టుబడికి 10,000 సాయం సకాలంలో ఎరువులు విత్తనాలు ఇక మనకి ఇంకేం డోకా ఉండాలి మన రైతులకు ఎందుకంటే నిజాం ఉంటే నిజాం కాలంలో భూమి ఉన్న రైతులను డబ్బు కట్టించుకున్నారు సర్కారీ రకం కట్టమన్నారు అప్పుడు అనుకుందా ఎవరైనా ముసలి ఉన్నారా సర్కారీ రకం నిజాం కట్టాం మనం ఆ తర్వాత ఆంధ్ర ప్రభుత్వాలు వచ్చినాక
వాళ్ళు కూడా భూమి శిస్తని వసూలు చేసిరు మన దగ్గర భూమి శిస్తు నీటి తీర్వా గట్టిచిను కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక మన కేసీఆర్ వచ్చినాక రైతుకే డబ్బులు కట్టిండు ఎకరానికి 10000 రూపాయలు కట్టిండు మన కేసీఆర్ ఇది వాస్తవం గాదా ఈ రోజు వితంతు పెన్షన్లు బిడి కార్మికుల పెన్షన్లు ఒక్కొక్క పెన్షన్ ఇయాల మన కేసీఆర్ 2116 రూపాయలు ఇస్తుండు ఒక్కరికి ఇస్తుండ్రా ఇద్దరికి ఇస్తుండ్రా ఒక దుబ్బాకలో 60000 మందికి నెల నెల పెన్షన్లు ఇస్తా ఉన్నారు మన మల్లుపల్లిలో కూడా 565 మందికి నెలకు 2116 రూపాయలు వస్తున్నాయి బీజేపీ వాళ్ళు వచ్చి ఏమంటారు ఈ 2116 లో 1600 మాయే మోడీ ఇస్తుండు అని చెప్పి అబద్ధాలు అంటారు దొంగలు నేను మొన్న అడిగిన అయ్యా 1600 ఇచ్చేది కరెక్ట్ అయితే నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం మరి ఆయన సొంత ఊర్లో సొంత గుజరాత్ లో ఎంత పింఛన్ ఇస్తుందో తెలుసా మీకు 500 రూపాయలు ముసలోళ్ళకి ఇచ్చేది 500 బీడీలోళ్ళకి సున్నా కానీ మన కేసీఆర్ 2116 రూపాయలు ఇస్తుంది అయితే వాళ్ళు ఉన్నది చెప్పుకోవాలి కదా వాస్తవం చెప్పాలి కదా వాళ్ళు ఏం చెప్తారు వచ్చి లేలే ఈ 2116 లో మాయే 1600 నేను అడిగినా రారా భాయ్ 1600 నువ్వు ఇచ్చేది ఉంటే ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను సవాల్ చేస్తున్నా దమ్ముంటే దుబ్బాక బస్ స్టాండ్ కాడికి రాను నేను కూడా అస్త కాగితాలు తీసుకోను ఒకవేళ 1600 మీ మోడీ గారు ఇచ్చేది ఉంటే నేను అక్కడనే రాజీనామా పెట్టి ఇంటికి పోతా ఒకవేళ 1600 కాదు కదా 16 పైసలు కూడా మీరు ఇస్తలేరు మొత్తం 2116 మన కేసీఆర్ బీడీ కార్మికులకు ఇచ్చినట్టే దుబ్బాక బస్ స్టాండ్ కాడ ముక్కు నేలకి రాస్తావా అంటే వాడు ముఖం నేలకేసుకొని పీకిడు మళ్ళీ పత్తలేడిగా మెసులుతలే 2 రోజులే అంటే అబద్ధాలు ఆడుతుంది ఇంత ఘోరంగా ఆడతారు ఓపెన్ గా నేను కదా రా దమ్ముంటే అన్న ముఖం నేలకేసుకొని పీకిండి దీన్ని బట్టి ఏమర్థమైతుంది మొత్తం 2116 మన కేసీఆర్ ఇస్తున్నాడు ఆడవిలో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇస్తుండు మన కేసీఆర్ అందులో ఢిల్లీలో ఒక పైస ఇచ్చినాడు రూపాయి కూడా లేదు 116 మన కేసీఆర్ ఇస్తుండు ఆడవిళ్ళ పెళ్లికి ఇలా ఇంటింటికి నల్లా పెడితే ఎవరు కష్టపడ్డారు కేసీఆర్ వాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడా బండి సంజయ్ గిట్ట కష్టపడ్డా వాళ్ళ కనీసం వాళ్ళకి తెలుసా ఇది దయచేసి మీరు ఆలోచించాలంటా ఉన్నా దవాఖానకు మీ బిడ్డలో కోడలో కాన్పుకు పోతే ఇలా కేసీఆర్ కిట్టిచ్చి కడుపు నిండా అన్నం పెట్టి 12000 ఇచ్చి ఆటో కిరా లేకుండా ఇంటికాడ వచ్చి దించిపోతలేమా అక్క వాస్తవమా కాదా రాలేమా మన మల్లుపల్లి కాడ కూడా కేసీఆర్ కిట్లు వచ్చినాయి 40-50 మందికి వచ్చినాయి ఒకరికిద్దరికి కాదు కళ్యాణ లక్ష్మి 40 శక్తులు వచ్చినాయి రైతు బంధు ఎకరానికి 5000 చొప్పున 764 మంది రైతులకు వచ్చినాయి ఇవాళ ఈ దేశంలో ఎక్కడన్నా ఫ్రీ కరెంట్ ఇచ్చేటోడు ఉన్నాడు ఎవడన్నా మన కేసీఆర్ తప్ప ఎవరు ఇస్తలేడు